Nationalist Hub Conclave 2023 Ranakshetram Inala Padaharuna Khairtabad Loni Vishweshwaraya Bhavanlo Registration Cheskunevaru QR Code ni Scan Cheyagalaru ఇండియా కూటమికి వరుసగా దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. పెట్టిన దగ్గర నుంచి కూడా అన్ని కష్టాలే. ఏవి పాజిటివ్ వైబ్రేషన్స్ ఎక్కడే కనిపించట్లేదు. మరొకసారి పంజాబ్లో మేము స్వతంత్రంగా పోటీ చేస్తామని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే డిక్లేర్ చేసినట్టుగా ఉంది. సో మరొక ఎదురు దెబ్బ ఎలా చూస్తా అసలు ఇండియా కూటమి భవిష్యత్తు ఏంటి అనేది ఒక పెద్ద ప్రశ్న. మనం చూడాల్సింది ఏంటంటే వీళ్ళు బాంబేలో మీట్ అయినప్పుడు రెండు వారం ముందు మూడవ మేము ఒక కన్వీనర్ని ఎలక్ట్ చేయబోతున్నామని చెప్పారు. వీళ్ళందరూ కలిశారు, కన్వీనర్ ఎలక్ట్ చేయబోతున్నాం, కన్వీనర్ ఉంటారు, మా కూటమికి ఒక కన్వీనర్ ఉంటారండి. కానీ జరగలేదు, కేవలం సభ్యుల్ని ఎలక్ట్ చేసినట్టు. వాళ్ళు ఏం చేశారంటే ఒక 17 మంది పెద్ద కమిటీ పెట్టారు. వీళ్ళు ఎయిర్బస్ కమిటీ లాగా పెట్టేసి వీళ్ళు డిసైడ్ చేస్తారు ఏం చేయగలని వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. వీళ్ళ ప్రాబ్లం నేను మళ్ళీ మళ్ళీ అదే ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను మన వ్యూవర్స్కి. ఎందుకంటే వీళ్ళు ఎక్కడ పోటీ చేస్తారు, మనం ఇవాళ జరిగిన ఎలక్షన్ కూడా చూడొచ్చు, నిన్న జరిగిన ఎలక్షన్లో బైపోల్స్లో కూడా చూడొచ్చు. మీరు సిపిఎం అండ్ కాంగ్రెస్ కేరళలో అపోనెంట్స్, మేము అనుకున్న మాట్లాడుకున్నాం మనం పుదుపల్లిలో జరిగిన ఎలక్షన్తో అపోనెంట్స్ కాంటెస్ట్ అగేన్స్ట్ చేసుకున్నారు. మళ్ళీ వీళ్ళు అలయన్స్ గురించి ఏం మాట్లాడుతున్నారండి. మీరు వెస్ట్ బెంగాల్కి రండి, అక్కడ వీళ్ళు ముగ్గురు ఉండాలి కదా, మమతా బెనర్జీ, సిపిఎం, కాంగ్రెస్. కానీ అక్కడ జరిగిన ఎలక్షన్లో, బై ఎలక్షన్లో, నిన్న జరిగిన ఎలక్షన్లో అక్కడ కూడా సిపిఎం మూడో స్థానంలో కాంగ్రెస్తో సహా, బీజేపీ రెండో స్థానంలో, అండ్ విన్నింగ్ పార్టీ వాస్ టీఎంసీ. ఎందుకు అక్కడ కూటమి లేదా? ఈ కూటమి ప్రాబ్లం ఏమొస్తుందంటే వాళ్ళ దగ్గర ఉన్న సీట్లు వాళ్ళు ఇడవడానికి రెడీగా లేరు, అది ప్రాబ్లం. సో ఆమ్ ఆద్మీ పార్టీ ఏమంటున్నారు, పంజాబ్లో మేమే ఇప్పుడు వీఆర్ రూలింగ్, మేము ఎందుకు సీట్లు ఇవ్వాలి కాంగ్రెస్కి? కాంగ్రెస్ వాళ్ళు అంటారు ఎవరు వస్తారనేది సెకండరీ, మాకు అనవసరం, ఇక్కడ అధికారం మాకు ముఖ్యం. ఎందుకంటే వాళ్ళ సీట్లు లేకుండా మీరు బార్గెన్ చేయలేరు కదా. రేపు సీట్లు లేనప్పుడు మీరు ఏం సీట్లు లేనప్పుడు, ఇప్పుడు మన ఇండియా అలయన్స్ అని చూస్తున్నాం కదా, 27 or 28 పార్టీలు ఉన్నాయి, దాంట్లో 17 పార్టీలకు ఒక్క ఎంపీ కూడా లేరు. అట్లాంటి పరిస్థితుల్లో మీరు ఏం బార్గెన్ చేయబోతున్నారు? సో పంజాబ్లో ఇదే జరగబోతుంది. పంజాబ్లో అమరీందర్ సింగ్ గారిని పార్టీ నుంచి తీసి ఆయన మొత్తం ఆల్మోస్ట్ డెసిమేట్ చేసిన తర్వాత ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చారు. మీరు అక్కడ ఒక టైంలో శిరోమణి అకాలీ దళ్, కాంగ్రెస్ వీళ్ళిద్దరే ఉండే, ఇప్పుడు మూడో పార్టీ దొరికి వచ్చింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్కడెక్కడ కాంగ్రెస్ వీక్ అవుతుందో మీరు చూసుంటారు, ఎక్కడెక్కడ కాంగ్రెస్ వీక్ అవుతుందో, ఢిల్లీ ఉండొచ్చు, పంజాబ్ ఉండొచ్చు, మిగతా చిన్న చిన్న స్టేట్స్లో చూస్తున్నారంటే ఎక్కడెక్కడ కాంగ్రెస్ వీక్ అవుతుందో మేము అక్కడ వెళ్ళి మేము పార్టీ స్ట్రాంగ్ చేసుకుంటామని. అది ఆమ్ ఆద్మీ పార్టీ స్ట్రాటజీ, విచ్ ఇస్ ఎక్సలెంట్ స్ట్రాటజీ. కానీ వాళ్ళు ఈ రెండు స్టేట్ల మీద ఇక ఇక్కడ వాళ్ళ ప్లాన్ వర్కౌట్ కాలేదు. గుజరాత్లో జరిగింది, పంజాబ్లో కాదు. గుజరాత్కి వెళ్ళి మేము అక్కడ ఫ్రీ ఇస్తాం ఫ్రీ ఇస్తాం అంటే అక్కడ వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. అదే వాళ్ళు గోవాలో ట్రై చేస్తారు, అక్కడ కూడా ఎవరు పట్టించుకోలేదు ఎక్కువ. సో ఆమ్ ఆద్మీ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అక్కడే ఉండిపోతుంది. సో ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే కేజ్రీవాల్ కూడా అదే ఇష్యూ. కేజ్రీవాల్ ఇప్పుడు ఢిల్లీలో ఒక సీటు కూడా ఇవ్వడు కాంగ్రెస్కి. కాంగ్రెస్ ఏమో మొన్న ఒక నెల ముందు జరిగిన ఒక వర్కింగ్ కమిటీ మీటింగ్లో మేము అన్ని సీట్లు పోటీ చేయబోతున్నామని చెప్పి వాళ్ళ స్పోక్స్ పర్సన్ అల్కా లాంబా వచ్చి అనౌన్స్ కూడా చేసిన తర్వాత లేదు మేము చేయట్లేదు ఇప్పుడు అని చెప్పేసి మళ్ళీ విత్డ్రా చేసుకున్నాం. సో ఈ కూటమి అనేది బండిల్ ఆఫ్ కాంట్రడిక్షన్స్ అంటాం మన ఇంగ్లీష్లో. వీళ్ళు ఎవరు ఎవరు ఉన్నారు, ఎవరు పోతున్నారు వీళ్ళకి తెలియదు. మహారాష్ట్రలో అదే కన్ఫ్యూజన్ నడుస్తుంది. మీరు ఎక్కడ పోటీ చేస్తున్నారు 10 సీట్ల గురించి చెప్పండి అంటే అది కూడా చెప్పలేకపోతున్నారు. మేము అంత 400 సీట్లు పోటీ చేయబోతున్నాం, మేము ఇద్దరు అందరు కలిసి ఒకటే 1-1 బీజేపీకి అని. నేను చెప్పినట్లు నెక్స్ట్ వీక్ నుంచి ఒక అనాలిసిస్ స్టార్ట్ అవుతుంది మన నేషనలిస్ట్ హబ్లో, నేను దాంట్లో చూపిస్తాను మీకు వీళ్ళు ఒక 160 సీట్ల కన్నా ఎక్కువ సింగిల్ క్యాండిడేట్ ఎక్కడ పెట్టలేరు. మీరు అడిగిన ప్రశ్నకి జవాబు అది. ఎందుకంటే వాళ్ళ దాంట్లో కాంట్రడిక్షన్స్ నడుస్తుంది. వీళ్ళకి వాళ్ళకి స్పేస్ చేయడానికి రెడీ లేరు, వాళ్ళు వీళ్ళకి స్పేస్ చేయడానికి రెడీ లేరు. మమతా బెనర్జీ అంటారు కాంగ్రెస్ దగ్గర మీరు సిపిఎం తీసుకొని మా దగ్గర రాకండి, ఇక్కడేమో ఆమ్ ఆద్మీ పార్టీకి పంజాబ్లో ఉన్న వాళ్ళు అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు మీరు ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీని తీసుకురాకూడదు. డిఫరెన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే ఉన్నది కోయలేషన్ నడుస్తుంది, కరెక్ట్. మహారాష్ట్రలో మహావికాస్ అగాడియన్ పెట్టుకున్నారు వీళ్ళు, అది హాఫ్ శరద్ పవార్, ఇప్పుడు హాఫ్ ఉద్ధవ్ థాకరే, ప్లస్ 1 ఫుల్ కాంగ్రెస్, అట్లా అయిపోయింది అక్కడ. అదిలో కూటమి ఉంది అక్కడ ఆల్రెడీ. జార్ఖండ్లో మనం చూసాం, జార్ఖండ్ ముక్తి మోర్చా కానీ వాళ్ళ కాంగ్రెస్తో ఆల్రెడీ టైప్ ఉంది. ఎలక్షన్లో కూడా వాళ్ళకి అది బెనిఫిట్ అయింది మొన్న జరిగిన ఎలక్షన్లో. అది కాకుండా మీరు ఎక్కడ మీ టైప్ ఇంకా నెక్స్ట్ ఎక్కడ లేదు. డిఎంకేతో ఉంది, డిఎంకే అక్కడ లీడింగ్ పార్టీ, మీకు ఏదో 2 సీట్లు బిస్కెట్లు వేసినట్లు వేసి ఇచ్చేస్తారు మీకు ఆడుకోమని చెప్పేసి మీ దగ్గర. అంతే ఉంటుంది వీళ్ళది కూటమి, ఇంకెక్కడ పనిచేయాలి. ఇక్కడ కమాండ్ చేసే పరిస్థితి కనిపించట్లేదు, మాకు ఇన్ని కావాలి అని తీసుకునే పరిస్థితి ఎక్కడ కనిపించట్లేదు, చాలా చోట్ల కనిపించింది. ఇప్పుడు నిన్న అనౌన్స్ చేశారు జేడిఎస్ అండ్ బీజేపీ కర్ణాటకలో ఒకటేసారి పోటీ చేయబోతున్నారని, విచ్ ఇస్ అ డేంజరస్ సైన్ ఫర్ కాంగ్రెస్. ఎందుకంటే
ఇది అసెంబ్లీ ఎలక్షన్ ముందు జరుగుతుంటే అప్పుడు జరిగింటే ఇప్పుడున్న కర్ణాటక గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండదు, వాళ్ళకి సీట్ ఇన్ని సీట్లు రావు. అప్పుడు అప్పుడు కుమారస్వామి దేవెగౌడ ఈగో ప్రాబ్లంతో వాళ్ళు సపరేట్ సపరేట్గా పోటీ చేస్తారు. లెసన్ నేర్చుకున్నారు, ఇంకన్నా ముందు కూడా నేర్చుకున్నారు, మళ్ళీ ఇంకోసారి లెసన్ నేర్చుకున్నారు. ఈసారి బీజేపీ ఒక 4-5 సీట్లు ఇవ్వబోతున్నారని చెప్పి యడియూరప్ప గారు అనౌన్స్ చేశారు, అమిత్ షా గారు అగ్రీ చేశారని చెప్పి. సో బీజేపీ కూటమి ఒకటి బిల్డప్ చేసుకుంటుంది, కానీ వాళ్ళు బిల్డప్ చేసుకుంటుంది అంత పెద్ద పార్టీలతో బిల్డప్ చేసుకుంటున్నారు, ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పార్టీలు. వాళ్ళకి తమిళనాడులో ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ లేదు, అన్నామలై గారు మీరు చెప్పినట్లు అన్నామలై ఇస్ బిల్డింగ్ హిజ్ ఓన్ పార్టీ ఇదే. అది కాకుండా కర్ణాటకలో దే ఆర్ బిల్డింగ్ విత్ జేడిఎస్. తెలంగాణలో వాళ్ళు అంతగా ట్రైపార్టీ కాంటెస్ట్, ఇక్కడ ఒకటి కాంగ్రెస్ ఒకటి బీజేపీ, ఇక్కడ కూడా కూటమి లేదు. కూటమి మ్యాక్సిమం ఏంటి, మీరు కమ్యూనిస్ట్ వాళ్ళు తీసుకొస్తారు, అది ఖమ్మం వైపు కానీ నల్గొండ వైపు ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు, దానికన్నా ఎక్కువ ఏమి ఉండదు, కాంగ్రెస్కి బెనిఫిట్ ఏమి ఉండదు. కేసీఆర్కి దాని చాలా బాగా తెలుసు, ఇదంతా కేసీఆర్కి గేమ్ చాలా మంచిగా ఆడాడు ఆయన. సో అది కాకుండా మహారాష్ట్ర మనం మాట్లాడాం, గుజరాత్లో లేదు, మధ్యప్రదేశ్లో కూటమి లేదు, ఎక్కడ లేదు. సో కూటమి అనేది ఒక మీడియా హైప్ క్రియేట్ చేస్తున్నారు అంతే. ఆ మీటింగ్లు పెట్టడం, ఒక 25 మంది స్టేజ్ మీద నిలబడడం, మాట్లాడడం, రాహుల్ గాంధీ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇదే నడుస్తుంది. 2024 ఎలక్షన్స్ ఇప్పటిది సింగిల్ వన్ నేషన్ వన్ పోల్ నడుస్తుందో ఎట్లా నడుస్తుందో, కానీ అది జరిగినప్పుడు డెఫినెట్గా ఇప్పుడు చూపిస్తున్న ఒపీనియన్ పోల్ ప్రకారం బీజేపీ ఎన్డీఏ కూటమికి 308 నుంచి 320 సీట్లు దాకా వస్తుంది. నేషనలిస్ట్ హబ్ కాన్క్లేవ్ 2023 రణక్షేత్రం ఈ నెల 16న ఖైరతాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్లో రిజిస్ట్రేషన్ చేసుకునేవారు క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయగలరు.